ప్రైజ్లు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఇంతవరకు అనేక పర్యాయములు ఆలోచించి ఎందుకు నా ఓటమికి కారణమేంటి, నా అపజయానికి కారణమేంటి, ఏది లోపం నేను ఓడిపోవటానికి కలిగిన కారణం, నీ ఫెయిల్ అవ్వడానికి కలిగిన కారణం, నేను జయం పొందుకోలేకపోవటానికి కలిగిన కారణం. చాలామందికి కూడా, చాలామంది జీవితాల్లో విజయం అనేది ఉండదు, అన్నీ అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. బాల్యంలో అదే పని, యవన ప్రయంలో అదే పని, ఇప్పుడు వృద్ధ కౌమాల్యంలోకి వచ్చాం అదే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. నీ బాల్యంలో ఓటమికి కారణం కూడా ఇదే, నీ యవన ప్రయంలో కారణం కూడా ఇదే, నీ కౌమాల్యంలో ఇదే, నీ వృద్ధాప్యంలో కూడా ఇదే కారణం నీ ఓటమికి. ఏంట కారణం అనేది ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విను. నీ ఓటమికి, నీ అపజయానికి ప్రధాన కారణం ఇదే అని నేను చెప్పగలుగుతాను. అది ఏంటంటే, నేనంటాను నీ శరీరమే నిన్ను అపజయానికి కారణం తీసుకొచ్చింది. బాల్యంలో కూడా చిన్నప్పుడే ఒకే దేవునికి విరుద్ధమైన తలంపులు చిన్నప్పటి నుంచి కూడా సాతాన్ చిన్నపిల్లలు సైతము ఈ శరీరంలో రకరకాల కోరికలు పెట్టించి ఈ శరీరంలో మనం ఏం చేస్తామంటే, ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా చాలామంది మరి బాల్యం నుండి దేవునికి విరుద్ధమైన నడకలు, దేవునికి విరుద్ధమైన ప్రవర్తనలు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన వాళ్ళు చాలా బాల్యంలో ఉన్నారు. అదే పరిస్థితి యవన పైన వచ్చినప్పటికీ అదే కారణం. అందుకనే నీవు బాల్యంలో అదే అపజయం పొందుకున్నావు, యవన ప్రేమలు అదే అపజయం పొందుకున్నావు, కౌమాల్యంలోకి వచ్చావు. కౌమాల్యం అంటే ఇప్పుడు దగ్గర 35 నుండి 45 ఈ ఏజ్లో ఉన్నా నీవు, 50 దగ్గరగా. కనుక ఏమి ఎదుర్కొంటున్నావు అంటే అపజయాన్ని ఎదుర్కొంటున్నావు. యూఆర్ నాట్ గెట్టింగ్ ద విక్టరీ ఎనీవేర్. నీవు జయాన్ని పొందుకోలేకపోతున్నావు. దయచేసి గమనించండి, కారణం ఏంటంటే నీ శరీరమే. ఈ శరీరము దేవునికి విరుద్ధమైన పనులు చేస్తుంది. ఈ నీ శరీరము దేవునికి దుఃఖం కలిగించే పనులు చేస్తూ ఉంది. కనుక ఈ శరీరాన్ని ఆయన 2022 సంవత్సరాల పూర్వము ఆయన రక్తం పెట్టి దాన్ని కొన్నాడు. నీ అపవిత్రత కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ అవిధేయత కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. నీ కొరకు, నా కొరకు మనం అందరం అపరాధములతోనూ పాపములతోనూ మనం చచ్చిపోయిన వారిగా ఉన్నప్పుడు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఆ పాపములో, లోకములో, శాపములో మనందరం మగ్గిపోతున్నప్పుడు ఈ తప్పుడు కోరిక, ఈ శరీరములు ఎన్నెన్ని కోరికలు చేస్తాయో, ఒంటరిగా ఉంటే ఎన్ని తప్పుడు కోరికలు, తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆశలు, దురాత్మ పనులు, దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం. కారణం ఎక్కడి నుంచి వచ్చిన ఆలండి, ఈ శరీరంలోనే. పౌలు గారు చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి. నేను ఈ మాట మొదటి కొరింథీ రాసిన పత్రిక 9:27 అంటాడు ఆయన, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతున్నానేమోనని నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాడంట. అంటే ఆ శరీరం ఏం చేద్దాం, ఇది భ్రష్టత్వం. భక్తుల్ని సైతం భ్రష్టత్వంలోకి తీసుకువెళుతుంది ఈ శరీరమే. కనుక దీనికి మంచి చెడ్డ తెలియదు దీనికి. అందుకునే నీకు నాకు కూడా, మనము మన కుటుంబం, మన పిల్లలకి సండే స్కూల్ అవసరం, ఎవరి పిల్లలకి దేవుని బిడ్డలతో సావాసం అవసరం. కౌమాల్యంలో ఉన్న వారికి ఏముండాలి అంటే దేవుని యొక్క బంధం, దేవుని సావాసం, పరిచర్యలో నడవగలిగే వారు ఉండాలి. పరిచర్యలో, ప్రభు పరిచర్యలో బాధ్యత కలిగినట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లవు. కనుక నువ్వు తొట్టిల్లిపోతున్నావు అంటే కారణం ఏంటంటే ఈ శరీరమే నిన్ను కృంగదీస్తుంది. ఈ శరీరం వలన నీ అపజయాన్ని పొందుకుంటున్నావు. ఈ శరీరాన్ని ఒకవేళ నువ్వు ఉపవాసము ద్వారా నల్లగొట్టగలిగితే నీ జీవితంలో యూ విల్ గెట్ ది విక్టరీ. నీ తప్పకుండా జయం పొందుకుంటావు. ఏ ఎగ్జామ్కి వెళుతున్నావా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళు, తప్పకుండా యూ విల్ గెట్ ద విక్టరీ. ఎందుకంటే ఉపవాసం ద్వారా ఈ శరీరం నల్లగొట్టుకుంటున్నావు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర గడుపు, అయ్యా నా మాటలో దోషం ఉంది, నా నడకలో దోషం ఉంది, నా మనసులో దోషం ఉంది, ఎస్ఐ నీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగు అని ప్రభుకి అప్పగించుకుంటే నీ ఇంటర్వ్యూలో విక్టరీ పొందుకుంటావు, తప్పకుండా విజయం పొందుకుంటావు.
వ్యాపారం కోసం జయం పొందుకుంటావు. నువ్వు తలంచినవన్నీ సక్సెస్ అవుతాయి. ఎప్పుడు ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్నవన్నీ నీకు మేలుకరం అవుతుంది. ఎప్పుడో తెలుసా? చేసే ప్రతి పనిలు కూడా ప్రార్థన ద్వారా ప్రభు హస్తాలకు అప్పగించి నీవు ఆయన సన్నిధిలో నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు కార్యం తప్పకుండా జరుగుతుంది. అందుకని అంటాడు ఆయన 37వ కీర్తనలో, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, నీ కార్యమే నెరవేరుస్తాడు. కనుక మనం ఆయన నమ్ముకుంటే మన కార్యము నెరవేర్చగలిగిన వాడు ఆయన. మనం ఆయన నమ్ముకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అపచయానికి కారణం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా మాట్లాడారు. ఒకవేళ నీ శరీరాన్ని ప్రభు వైపుగా మలచగలిగితే, ప్రార్థన వైపుగా మలచగలిగితే, కనుక దేవునితో నువ్వు ఏకాంతంగా గడిపితే నీ తప్పకుండా నీ మాట, నీ మనసు, నీ మనుగడ, యేసు సిలువలో నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు, నీ కొరకు నా కోసం ఆయన గాయపరచబడ్డాడు. మన అవిధేయత కొరకే, మన దోషం కొరకే, మన పాపం కోసమే, మన రకరకాల మోసాలు, మాటల్లో మోసం, మనసులో మోసం, తలంపుల్లో మోసం, ఆలోచనల్లో మోసం ఉంది. ఇదంతా అయ్యో నీ పాపంతో నా మనసు అంతా మోసమయ్యే, నా మాట మోసమయ్యే, నా తలంపుల మోసమయ్యే, నా చూపు మోసం. నీకు విరుద్ధమైన చూపు నాది, నీకు విరుద్ధమైన తలంపు నాది, నీకు విరుద్ధమైన నడకని నాది. నన్ను క్షమించని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకు మనం కడుక్కున్నట్లయితే, మనకు మనం సరి చేసుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన అంటాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 9:9, మన పాపం మనం ఒప్పుకుని ఎలా, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేస్తాడు. ఆయన తప్పక నేను పవిత్ర చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ ఏడుకుని నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే చాలు, నీ మునిపి ఎన్నడు చూడలేని ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, విజయాన్ని మీరు పొందుకోబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డలకు ఎందుకు అపజయం కలుగుతుందనేది నేను మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. నేను మీ బిడ్డల జీవితాలకు మీరు జయం ఇవ్వండి. ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న వారి జీవితాల్లో జయం కలగాలి, శుభం కలగాలి, మీ నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినివ్వండి. పరిశుద్ధ పట్టణం ఎరుశలం చుట్టూ కంచి వేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. నాయన, నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ నామంలో ప్రార్థించేడుకుంటున్న పేపర్లో గొప్ప తండ్రి, ఆమెన్. ఎట్టి పాస్ జోసఫ్ పెట్టలేమారు అమ్మ బాబు, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయమని ప్రేమతో మీకు మనం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.